తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మళ్ళీ పెళ్లి చేసుకుందామా ధారావాహిక వింటున్నామండి రచన శ్రీ మురళీకృష్ణ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సార్ మీరు కూడా వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి మీరు కొన్ని రోజులు ఇంటిలోనే ఐసోలేషన్లో ఉంటే మీ అనుచరులకు కూడా మంచిది అని చెప్పి ఆ ఎమ్మెల్యేని ల్యాబ్కి పంపించేశాడు సంజయ్ మేఘన అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక బెడ్ ఏర్పాటు చేయించి ఆవిడకి చికిత్స మొదలుపెట్టించింది కోవిడ్ ఎంత ప్రమాదమో అర్థమవడంతో ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ బయటికి జారుకున్నారు దేశంలో కోవిడ్ వచ్చి ఆరు నెలలు దాటింది కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ప్రజలెవరికీ సమస్యలు గుర్తురాలేదు కోవిడ్ గురించి భయపడడంతోటే వారి రోజులు దొరికిపోయాయి మొదటి వేవ్లో కోవిడ్ వినిపించిన ప్రమాద ఘంటికలు ప్రభుత్వంలోనూ ప్రజలలోనూ భయాందోళనలు కలిగించాయి సెకండ్ వేవ్ వస్తే కేసులు మరింత వేగంగా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం ప్రజలని హెచ్చరిస్తోంది కోర్టులు తిరిగి పనిచేయడం మొదలుపెట్టాక ఫ్యామిలీ కోర్టులో మేఘనా సంజయ్ల విడాకుల కేసులో సెకండ్ ఆర్డర్ విచారణకి వచ్చింది కేసు విచారణ అంతా వీడియో కాన్ఫరెన్స్లో జరుగుతోంది లాయర్లని కానీ ముద్దాయిలని కానీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించడం లేదు జడ్జి ముందర కేసు విచారణ జరుగుతోంది విడాకులు తీసుకోవడం మీకు అంగీకారమేనా అని జడ్జి సంజయ్ని అడిగినప్పుడు తనకి ఇష్టం లేదని చెప్పాలని అతనికి ఎంతగానో అనిపించింది కానీ మేఘన విడాకుల కోసం పంతం పట్టి ఉండడంతో ఆమె మనసుని గాయపరచడం ఇష్టం లేక కోర్టులో సంజయ్ ఎటువంటి అభ్యంతరం పెట్టలేకపోయాడు సంజయ్ తనకి ఇష్టమే అని చెప్పడంతో జడ్జ్ అదే ప్రశ్నని మేఘనకి వేశాడు క్షణం కూడా ఆలోచించకుండా మేఘన విడాకులు కావాలని చెప్పడం సంజయ్ని నిరాశకి గురి చేసింది ఆమె మనసులో తన పట్ల గూడు కట్టుకున్న కోపం అతనికి అర్థమైంది ఒకసారి కోల్పోయాక ఆమె మనసుని తిరిగి గెలుచుకోవడం సాధ్యమేనా అని అతడికి భయం వేసింది ఫ్యామిలీ కోర్టులో జడ్జి ఆ ఇద్దరికీ విడాకులు మంజూరు చేశారు కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి అయ్యాక సంజయ్ ఆ రోజున ఇంటిలో నుంచి బయటకు రాలేదు విడాకులు మంజూరు అయ్యాయన్న విషయం తెలిసిన వెంటనే సంతోషపడి వేరే పెళ్లి చేసుకోమని అడగడానికి కావేరి సంజయ్ గదిలోకి వచ్చింది ఎప్పటికన్నా మేఘన్ననే ఈ ఇంటికి కోడలిగా వస్తుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు వేరే వెళ్ళిపోవచ్చునో అని ఆమెని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు తల్లికి అన్నగారికి మధ్య జరుగుతున్న గొడవని చూసి సౌమ్య లోపలికి వచ్చింది మేఘనని ఇంటికి తీసుకురావడాన్ని తల్లి ఇంకా నిరాకరించడం చూసి సౌమ్యకి కోపం వచ్చింది ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదమ్మా నీ మూలంగానే వదిన ఈ ఇంటికి దూరం అయింది తనని తిరిగి రమ్మని ఒప్పించడానికి అన్నయ్య ఇంకా ఎంత కష్టపడాలో అని తల్లి మీద విసుక్కుంది సంజయ్ మర్నాడు ఉదయం మేఘనకి ఫోన్ చేశాడు విడాకులు వచ్చేశాయన్న ఆనందంతో ఉన్న మేఘన సంజయ్ నుంచి ఫోన్ రావడం చూసి విస్మయానికి గురి అయింది జడ్జి అడిగినప్పుడు సంజయ్ వెంటనే విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవడం చూసి ఆమె ఆశ్చర్యపడింది అతని ముఖంలో ఎటువంటి వ్యతిరేకత కనబడకపోవడం వల్ల అతడు కూడా విడాకులు కావాలనుకుంటున్నాడని మేఘన ఊహించింది సంజయ్ మనసులోని భావాలు ముఖంలో కనపడవన్న సంగతి ఆమెకి ముందరే తెలిసినా ఆ క్షణంలో ఆమె ఆ విషయం మర్చిపోయింది తన ఆలోచనల్లో పడి ఆమె ఫోన్ ఎత్తడం ఆలస్యం చేసినా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది సంజయ్ విడాకులు ఇచ్చినందుకు అతడికి థ్యాంక్స్ చెప్పాలని అనిపించి మేఘన ఫోన్ ఎత్తింది మేఘన ఇప్పుడు నీకు సంతోషమే కదా నీకు మాట ఇచ్చినట్లు విడాకులు ఇచ్చేశాను నీ కోపం చల్లారిందని అనుకుంటాను అన్నాడు సంజయ్ థ్యాంక్స్ సంజయ్ మనస్ఫూర్తిగా అంది మేఘన ఫోన్ పెట్టేద్దాం అనుకున్న మేఘనకి సంజయ్ మాటలు వినిపించి నిరత్తరురాలైంది మనం ఇప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకుందామా మేఘనా ప్రాధేయపూర్వకంగా అడిగాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు సంజయ్ నీకేమన్నా అర్థమవుతుందా మనకి విడాకులు వచ్చి గంట కూడా అవలేదు ఆశ్చర్యంగా అడిగింది మేఘన నువ్వు విన్నది నిజమే మేఘన మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నాను అన్నాడు సంజయ్ మన పెళ్లికి ముందర ఎన్నో ఆశలతో నిన్ను పెళ్లి చేసుకున్నాను సంజయ్ నువ్వు నీ వాళ్ళు నా హృదయాన్ని ముక్కలు చేసేశారు ప్రేమ రాహిత్యంతో బ్రతికే నిన్ను నేను మళ్ళా పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ జరగదు మనం స్నేహితులుగా సహోద్యోగులుగా మాత్రమే మాట్లాడుకుందాం ఖచ్చితంగా చెప్పింది మేఘనా నేను ఇదివరకటి సంజయ్ని కాదు మేఘన ఇప్పుడు నేను ఎంతో కష్టపడి నిన్ను ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాను నా ప్రేమని నిరూపించుకోవడానికి నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వు అని సంజయ్ ప్రాధేయపడ్డాడు ఇకపై అలాంటి ఆశలు పెట్టుకోవద్దు సంజయ్ నాకు నీతో మళ్ళీ కలిసి జీవించాలన్న ఆశ కోరిక కూడా లేవు మన మనస్తత్వాలు ఎప్పటికీ కలవవు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే నీవు నీ వృత్తికి న్యాయం చేయగలవు ఎదుటి వ్యక్తిని ప్రేమించగలనన్న నమ్మకం నీకు కలిగినప్పుడు నీ కోసం ఎదురు చూసే స్త్రీని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి మేఘన ఫోన్ పెట్టేసింది మేఘన సంజయ్కి విడాకులు ఇచ్చిందన్న విషయం ఆసుపత్రిలో అందరికీ తెలిసిపోయింది విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ ఇంకా అదే హాస్పిటల్లో కలిసి పనిచేయడం అవసరమైతే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది సంజయ్కి డాక్టర్గా ఉన్న పేరు ప్రతిష్టలని ఉపయోగించుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు వచ్చి అతడికి ఎన్నో ఆశలు కల్పించాయి అయినా సంజయ్ గ్లోబల్ హాస్పిటల్ వదిలి వెళ్ళకపోవడం మేఘనకి ఇబ్బంది కలిగిస్తోంది అతడు వెళ్ళిపోతే తమ హాస్పిటల్కి దెబ్బే అని తెలిసినా అతడు రాసి ఇచ్చిన అంగీకార పత్రాన్ని రద్దు చేయడానికి కూడా ఒప్పుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది రాజేంద్ర ప్రసాద్కి కూతురి నిర్ణయం నచ్చకపోయినా ఆమె పడుతున్న మానసిక క్షోభని గ్రహించి సంజయ్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు సంజయ్ని వెళ్ళిపోవడానికి ఒప్పించే పని రాజేంద్ర ప్రసాద్కి అప్పగించింది మేఘన ఒక రాజేంద్ర రాజేంద్రప్రసాద్ సంజయ్ని తమ ఇంటికి రమ్మని పిలిచాడు ప్రసాద్ని ముందర ఒప్పించగలిగితే మేఘనని ఒప్పించడం తేలిక అని సంజయ్ అనుకున్నాడు ఆ తరువాతనే సంజయ్ రాజేంద్ర ప్రసాద్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చాడు మేఘనతో పెళ్లి జరిగినా సంజయ్ ఆ ఇంటి గడప ఎప్పుడూ తొక్కలేదు విడాకులు తీసుకున్నాక మాత్రమే అతడికి ఆ ఇంటిలోకి అడుగుపెట్టే అవకాశం దొరికింది ఆ ఇంటిని చూస్తుంటే అతని మనసు బాధతో మూలిగింది తమ ఇంటితో పోలిస్తే రాజేంద్రప్రసాద్ ఇల్లు రాజభవనంలా ఉంది ఇంటి ముందు పెంచిన తోట చూడటానికే ఐదుగురు పనివాళ్లు కావాలి అనుకున్నాడు సంజయ్ అంత ఆస్తిని వదులుకొని ఆమె తన చెయ్యి పట్టుకుని నడవాలని వస్తే విదిలించి కొట్టి దూరం చేసుకున్నందుకు అతడు మనసులో ఎంతో బాధపడ్డాడో మీ ఇద్దరి మనస్తత్వాలు కలవని నాకు తెలుసు కనుకనే నేను మొదట్లోనే మీ పెళ్లికి ఒప్పుకోలేదు సంజయ్ మేఘన నాతో దెబ్బలాడి నిన్ను మార్చుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తను ఎవరో చెప్పకుండానే నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చింది అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు నువ్వు ఇంకా తన ఎదురుగా తిరుగుతుండడం చూసేవాళ్ళకి బాగోలేదు మేఘన కూడా నువ్వు తన కింద పనిచేయడం చూసి తట్టుకోలేకపోతోంది నువ్వు ఈ హాస్పిటల్ని వదిలిపెట్టి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు కదా అడిగాడు రాజేంద్రప్రసాద్ నేను ఎక్కడికి వెళ్ళను సార్ కోర్టు మాకు విడాకులు ఇచ్చినా ఇంకా మేఘననే ప్రేమిస్తున్నాను నా మనసు మీరు అర్థం చేసుకోండి ఇంతకు ముందర మేఘనకి మా ఇంట్లో జరిగిన అవమానాల కంటే పెద్ద అవమానం నాకు ఇప్పుడు జరగటం లేదు తన ఎదురుగా నేను తిరుగుతూ ఉంటే ఎప్పటికన్నా తన మనసు మారుతుందని నేను ఆశపడుతున్నాను అన్నాడు సంజయ్ నీ మాజీ భార్య చేతికింద పనిచేయడానికి నీకు సిగ్గువేయడం లేదా అందరూ ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించు సంజయ్ బయటకు వెడితే నీకు ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి అని అతనికి ఆశలు కల్పించబోయాడు రాజేంద్రప్రసాద్ మేఘనాన్ని పెళ్లి చేసుకోవడమే నాకు ప్రస్తుతం ఉన్న కోరిక సార్ అందుకోసం ఎన్ని అవమానాలనన్నా భరిస్తాను అన్నాడు సంజయ్ మీ అమ్మగారికి మేఘన అంటే ఇష్టం లేదని నీకు తెలుసు ఆవిడ మనసు ఎందుకు కష్టపడతావు ఆవిడకి ఇష్టమైన పెళ్ళే నువ్వు చేసుకోవచ్చు కదా అడిగాడు రాజేంద్రప్రసాద్ మేఘన మళ్ళా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే ఆమెను బయటికి వెళ్ళిపోమని ఇప్పటికే ఆవిడికి చెప్పేశాను సార్ ఆవిడ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కనుక నేను మేఘనని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆవిడ అభ్యంతరం చెప్పదు అన్నాడు సంజయ్ సంజయ్ తను ఊహించినట్లే సంభాషణలు కొనసాగడం వల్ల తన మనసులోని మాటలు రాజేంద్ర ప్రసాద్కి చెప్పి ఆత్మసంతృప్తితో ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు మేఘన ప్రదీప్ గురించి మాట్లాడాక జరీనాలో అంతర్మదనం మొదలైంది ఈ రోజున ఆమె ఒంటరిగా ఉండగలదు హానియాని ఒంటరిగానే పెంచి పెద్ద చేయగలదు ఆమెకి ఆ ధైర్యం ఉంది జరీనా తల్లిదండ్రులు కూడా బతికి ఉన్నంతవరకు ఆ ఇద్దరిని జాగ్రత్తగానే చూసుకుంటారు వాళ్ళు మాత్రం ఎంతకాలం బతికి ఉంటారు ఇప్పటికే వారికి పెద్ద వయసు వచ్చేసింది వారు చనిపోయాక హానియాని ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచన ఆమె మనసులో మెదులుతోంది పెరిగి పెద్దయ్యాక హానియా మనసులో ఎప్పుడో ఒకప్పుడు నా తండ్రి ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది ఆ రోజున కూతురు ప్రశ్నకి జరీనా సమాధానం చెప్పగలదా లేకపోతే ప్రదీప్ గురించి చెడ్డగా చెప్పి హానియా మనసులో అతనంటే అసహ్యం నింపేయాలి చాలామంది భర్తకి విడాకులిచ్చాక పిల్లల్ని తమ చుట్టూ తిప్పుకోవడానికి చేసే పని అది అది జరీనాకి ఇష్టం లేదు ప్రదీప్ చెడ్డవాడు కిరాతకుడు అయితే అతనికి దూరంగా ఉంటేనే ఇద్దరి జీవితాలకి మంచిది అన్న ఉద్దేశంతో ఆమె అలా చేసేది కానీ ప్రదీప్ స్వార్థపరుడే కానీ దుర్మార్గుడు కాదు అని జరీనా అభిప్రాయం ప్రదీప్ని పెళ్లి చేసుకుని తమ ఇంటికి కోడలిగా రమ్మని బెనర్జీ ఆహ్వానిస్తున్నాడు కానీ జరీనా మనసులో భవిష్యత్తు పట్ల భయాందోళనలు తగ్గలేదు రేపెప్పుడన్నా బెనర్జీ వెనక్కి తగ్గితే తమ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకి ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తోంది అక్కడ బెనర్జీ ప్రదీప్ల మధ్య కూడా ఇంటి దగ్గర ఇదే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది ఆ రోజున మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని తెలిసినట్లయితే నేను మీ ఇద్దరిని విడగొట్టేవాడిని కాదు మనమిద్దరం జరీనా పట్ల చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అన్నట్లు నీ తల్లి అకాల మరణం పొందింది అని బాధపడ్డాడు బెనర్జీ జరీనాకి అమ్మ చావుకి లింకు నాన్నా ఆ రోజున నువ్వు అమెరికా ఎక్కడ పంపవో అన్న భయంతో నేను జరీనాని వదిలిపెట్టేశాను తను గర్భిణి అన్న సంగతి ఆ రోజున నాకు తెలియదు తెలిసి ఉంటే ఆనాడే గర్భస్రావం చేయించేవాడిని విసుగ్గా అన్నాడు ప్రదీప్ హానియాని నువ్వు చూసి ఉంటే అలాంటి తప్పుడు మాటలు మాట్లాడేవాడివి కాదు అన్నాడు బెనర్జీ నువ్వు హానియాని ఎప్పుడు చూశావు నేను హానియాని ఇంతవరకు చూడలేదు జరీనా ఇంటికి వెళ్ళి పాపని చూపించమని బతిమలాడితే జరీనా నా ముఖం మీదే తలుపు వేసేసింది అన్నాడు ప్రదీప్ హానియా చాలా ముద్దుగా ఉంటుందని మిశ్రా చెప్పడంతో ఆ పాప చదువుకుంటున్న డే కేర్ సెంటర్కి వెళ్ళి చూశాను డే కేర్ సెంటర్ నడుపుతున్న స్త్రీ నా దగ్గర చికిత్సకి వస్తూ ఉంటుంది హానియాని పిలిచి నాతో మాట్లాడించింది అంతా జరీనా పోలికలోనే ఉంది హానియా చాలా బుద్ధిగా ఆడుకుంటోంది తెలివైనది కూడా అసలు అల్లరి చేయదట బెనర్జీ మాటలలో హానియా పట్ల ఆపేక్ష కనపడుతోంది నేను జరీనాతో మళ్ళీ మాట్లాడతాను నువ్వు కూడా తనని కలిసి క్షమార్పణ చెప్పి పెళ్లి చేసుకోమని అడుగు ఆమె ఒప్పుకుంటే మీ ఇద్దరికీ నేను దగ్గర ఉండి పెళ్లి చేస్తాను అన్నాడు బెనర్జీ జరీనాకు నేను క్షమాపణ చెప్పండి డాడీ మరీ అసహించుకున్నట్లు మాట్లాడుతోంది నేనది సహించలేను అని చెప్పి ప్రదీప్ బయటికి వెళ్ళిపోయాడు బెనర్జీ కొంత సమయం వేచి ఉండాలని నిశ్చయించుకున్నాడు ఈలోగా అంతా భయపడుతున్నట్లే కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా దేశాన్ని చుట్టుముట్టింది వేలల్లో ఉండే కేసులు లక్షల్లోకి వెళ్ళిపోయాయి కోవిడ్ మరణాలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి అయిన వాళ్ళు కోవిడ్కి బల అయిపోతుండడంతో ప్రజలందరూ భయాందోళనలతో బ్రతుకుతున్నారు ఆసుపత్రుల్లో రోగులకి బెడ్స్ దొరకడం లేదు ఆక్సిజన్ సప్లై కూడా అవసరాలకి సరిపడా దొరకక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి గ్లోబల్ హాస్పిటల్లో అందరూ డాక్టర్లు షిఫ్ట్ల వారీగా రాత్రింబగళ్ళు డ్యూటీ చేస్తున్నారు మేఘన మధ్య మధ్యలో కోవిడ్ వార్డ్స్లో పరిస్థితి ఎలా ఉందో గమనించడానికి పూర్తి రక్షణ కవచం పీపీఈ కిట్ ధరించి చూసి వస్తోంది స్టాఫ్ ఎలా పనిచేస్తున్నారో గమనించి వారికి అవసరమైన సూచనలు ఇచ్చి వస్తోంది నర్సులు కానీ జూనియర్ డాక్టర్స్ కానీ ఎంతో రిస్క్ భరించి కోవిడ్ రోగులకి సేవలు అందిస్తున్నారని ఆమెకు తెలుసు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారిని కాపాడుకోవడం ఎంతో అవసరమని ఆమె అంటూ ఉంటుంది వాళ్ళకి కావలసిన సౌకర్యాలని వెంట వెంటనే అందించమని పల్లవికి మేఘన సూచనలు చేసింది డాక్టర్స్ కొంతమంది వార్డులోకి కూడా వెళ్లకుండా నర్సుల చేతనే రోగులకి అన్ని పరీక్షలు చేయిస్తున్నారని వాళ్ల మీద ఫిర్యాదులు వస్తున్నాయి మా ప్రాణాలు మాకు తీపి కదా మేడం మేము వార్డ్స్లోకి వెళ్ళి చేసేదేముంది అయినా కరోనాకి చికిత్స లేదని అందరికీ తెలుసు రోగి శరీరం వైరస్తో పోరాడి నెగ్గేదాకా రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గకుండా చూసుకోవడం ఒకటే మేము చేస్తున్నది అని ఒక డాక్టర్ బహిరంగంగానే చెప్పాడు ఆ రోజు కూడా సీనియర్ డాక్టర్ రాగిణి వార్డు బయట రూంలో కూర్చొని ఉంది లోపల బెడ్స్ మీద పేషెంట్స్ నిండిపోయి ఉన్నారు ఒక బెడ్ ఖాళీ అయితే గానీ కొత్త పేషెంట్ని చేర్చుకోలేరు అందువల్ల రోగి కొంత కోలుకొని అతను కోవిడ్ వైరస్ని తట్టుకోగలడన్న నమ్మకం కుదిరితే అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసి కొత్త రోగిని చేర్చుకుంటున్నారు ఎప్పటిలాగే ఉదయాన్నే డ్యూటీ నర్సులిద్దరూ పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగించి రోగుల రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ రికార్డ్ చేసే పనిలో ఉన్నారో అన్ని వసతులు కల్పిస్తామని వాగ్దానం చేసి మేఘన ఒక పది మంది కొత్త నర్సులని హాస్పిటల్లో చేర్చుకుంది అప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆ హాస్పిటల్లో చేరిన నర్సులలో ఇద్దరు ఆ రోజు కోవిడ్ వార్డులో డ్యూటీకి వచ్చారు ఆ ఇద్దరు కోవిడ్ అంటేనే భయపడిపోతున్నారు కానీ డ్యూటీ చేయక తప్పదు కదా అలా ఆక్సిజన్ రీడింగ్స్ తీసుకుంటూ ఏ రోగి కన్నా ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతే ఒకళ్ళు బయటికి వచ్చి రాగినికి చెప్తున్నారు రోగి పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా ఆవిడ పొరపాటున కూడా వార్డు లోపలికి అడుగు పెట్టేది కాదు ఏదో ఒక ఇంజక్షన్ పేరు చెప్పి రోగికి పొడవమని చెప్పేది వాళ్ళు భయపడుతూనే రోగి చేతికి ఉన్న కానులాకి సూది గుచ్చి ఇంజక్షన్ ఇచ్చేవారు ఆ రోజున మేఘన రౌండ్స్కి వెళ్లే సమయానికి రాగిణి ఒంటి నిండుగా రక్షణ కవచం వేసుకుని తాపీగా కాళ్ళు జాపుకుని కుర్చీలో కూర్చుని ఉంది పక్క కుర్చీలో డాక్టర్ మిశ్రా ముఖానికి మాస్క్ తొడుక్కొని కూర్చుని రాగిణితో కబుర్లు చెప్తున్నాడు డాక్టర్ జెరీనా కూతురు హాస్పిటల్కి కదా ఆవిడికి పెళ్ళైనట్లు లేదే ఆసక్తిగా అడిగింది రాగిణి ఆవిడికి పెళ్ళి ఎవ్వలేదనుకుంటా మేడం ఆవిడ భర్త గురించి ఎవరికీ తెలియదు చెప్పాడు మిశ్రా ఎవడో ఆవిడని మోసం చేసి పారిపోయి ఉంటాడో చూడ్డానికి జరిగిన తెల్లగా అందంగా ఉంటుంది కదా కానీ ఆవిడ కూతుర్ని ఎంత ధైర్యంగా ఆసుపత్రికి తీసుకువచ్చింది ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న సిగ్గు కూడా లేదు ఆవిడకి అంటోంది రాగిణి మిశ్రా నవ్వి ఊరుకున్నాడు జరీనా గురించి తనకు తెలిసిన విషయాలని ఆవిడతో పంచుకుంటే ఆవిడ ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెబుతుందని అతడికి తెలుసు ఈ మధ్య ఎక్కడ చూసినా జరీనా డాక్టర్ సంజయ్ తోటే తిరుగుతోందని అందరూ అనుకుంటున్నారు నిజమేనా ఆసక్తిగా అడిగింది రాగిణి జరీనా మేడం కారు పాడవడంతో ఆవిడని సంజయ్ సారు ఇంటి నుంచి ఆసుపత్రికి తన కారులో తీసుకువస్తున్నారు అందువల్ల ఇద్దరికీ కోవిడ్ డ్యూటీలు ఒక్కసారే వేస్తున్నారు అది చూసి మిగతా వాళ్ళు వాళ్ళ గురించి అలా అనుకుంటున్నారేమో మేడం అన్నాడు మిశ్రా మేఘన మిశ్రా మాటలు విని కోపంతో పళ్ళు కొరుక్కుంది జరీనా కారు అనుకోకుండా పాడైంది కారు బాగు చేయించడానికి వెడితే లాక్డౌన్ మూలంగా సర్వీస్ సెంటర్లు అన్నీ మూసేసి ఉన్నాయి జరీనాని ఉదయం ఆమె ఇంటి దగ్గర తన కారు ఎక్కించుకుని హాస్పిటల్కి వచ్చేటట్లు సాయంత్రం ఇంటి దగ్గర ఆమెని దింపేసేటట్లు సంజయ్ ముందుకు రావడంతో మేఘన వాళ్ళిద్దరికీ ఒకే సమయంలో డ్యూటీలు వేయమని చెప్పింది తన నిర్ణయానికి బయట వాళ్ళు ఎన్ని రంగులు పూశారో అర్థం చేసుకున్నాక ఆమెకి మిశ్రా మీద కోపం ముంచుకు వచ్చింది అతనంటే బెనర్జీకి అభిమానం అని కనుక ఆమె ఆవేశాన్ని తమాయించుకుంది ఈ మధ్య జరీనా ఎంత అందంగా తయారవుతుందో చూశావా ఆమె ఒక కూతురికి తల్లి అంటే ఎవరూ నమ్మరు సంజయ్ లాంటి పెద్ద డాక్టర్ని పడేయాలంటే అందంగా కనబడడానికి ఆమె ఆమాత్రం కష్టపడాలి రాగిణికి జరీనా అంటే ఎందుకు అంత కోపమో మేఘనకి తెలుసు రాగిణి చదువులో తెలివైనదే కానీ అంధవికారంగా ఉంటుంది రాగిణితో పోలిస్తే జరీనా అప్సరసలాగా ఉంటుంది అందరూ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడతారు అదే రాగిణి అసూయకి కారణం మేఘన పీపీఈ కిట్ ధరించడంతో ఆ ఇద్దరూ ఆమెని గుర్తించలేదు సాటి స్త్రీ గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నందుకు రాగిణి మీద మేఘనకి చాలా కోపం వచ్చింది ఒంటరి తల్లిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న జరీనా కోవిడ్ రోగులకు కూడా ఎంతో సేవ చేస్తోంది ఇంతలో లోపల నుంచి ఒక నర్స్ పరిగెత్తుకు వచ్చింది ఒక పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి మేడం మీరే ఏదన్నా చేయాలి లేకపోతే అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు అంది నేను లోపలికి వస్తే నాకు కోవిడ్ వస్తుంది అతడు చచ్చిపోయాక ఆ బెడ్ మీద నన్ను పడుకోబెడతారు ఇంకా చాలా కాలం బతకాలని ఉంది నువ్వు పేషెంట్ రిపోర్ట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయని రాయకు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడని నేను రిపోర్ట్ రాస్తాను ఎవలన్నా అడిగితే నువ్వు కూడా అదే చెప్పు అంటూ మిశ్రా కేసు తిరిగి కోవిడ్కి చికిత్స లేదని తెలిసి కూడా మనం ఎందుకు హాస్పిటల్స్లో చేర్చుకుంటున్నామో తెలుసా రోగి బతికినా హాస్పిటల్ వాళ్ళకి డబ్బు వస్తుంది చచ్చిపోయినా డబ్బు చేసుకుంటారు మనం కనుక లోపలికి వెళ్ళి లాగా వేషాలు వేశామనుకో మనం కూడా పైకి వెళ్ళిపోతాం ఈ పీపీఈ కిట్లు ఎంతవరకు మనని కాపాడతాయో మనం చెప్పలేం కదా అని మిశ్రాతో చెబుతోంది వాళ్ళ మాటలు వినలేక మేఘన వాళ్ళకెదురుగా వచ్చి నిలబడింది మీరిద్దరూ పనులు మానేసి కబుర్లు చెప్పుకుంటున్నారా లేకపోతే జనాల మీద బురద చల్లుతున్నారా అడిగింది మేఘన లేదు మేడం నర్సులు పేషెంట్లని చూసి వచ్చి నాకు చెప్తుంటే వాళ్ళు ఏం చేయాలో నేను చెబుతున్నాను కంగారు పడుతూ రాగిణి సంజాయిషి ఇచ్చింది ఆమె పెళ్లి చేసుకోకుండా తల్లి అయితే నీకు వచ్చిన నష్టమేమిటి మీ పని మీరు చూసుకోవచ్చు కదా రాగిణిని అడిగింది మేఘన మిశ్రా మీకు ఈ వార్డు దగ్గర పని ఏమిటి మీకు రాత్రి డ్యూటీ కదా వేసింది ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈవిడ పని చెడగొట్టడమే కాకుండా మిగతా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి మీరు ఇక్కడికి వచ్చినట్లుంది మీరు జరీనా గురించి ఏం మాట్లాడుతున్నారో బెనర్జీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది నేను మీ గురించి బెనర్జీతో మాట్లాడతాను మిశ్రా మీద కేకలు వేసింది మేఘన మేడం వార్డు లోపలికి వెళ్ళి పేషెంట్స్ని చూడడం ఇష్టం లేకపోతే మీరు జాబ్ వదిలేసి వెళ్ళిపోండి మీరు ఈ వృత్తికి అస్సలు పనికిరారు రాగిణితో చెప్పింది మేఘన రాగిణి ముఖం నల్లగా మాడిపోయింది గ్లోబల్ హాస్పిటల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ కోవిడ్ సెకండ్ వేవ్ డిమాండ్ని తట్టుకోవడానికి తన కెపాసిటీకి మించి పనిచేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది తమకి కూడా ఆక్సిజన్ ఇవ్వమని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గ్లోబల్ హాస్పిటల్ని అడుగుతున్నారు హెచ్చు ఖరీదు కూడా ఇస్తామని ఆశ చూపుతున్నారు ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుండడం మూలంగా గ్లోబల్ హాస్పిటల్ తమ దగ్గర ఉన్న మిగులు ఆక్సిజన్ని ప్రభుత్వానికి అమ్మడానికి మొగ్గు చూపించింది ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా బీద రోగులే చికిత్స పొందుతారు ప్రభుత్వ ఆసుపత్రులకి ఆక్సిజన్ సప్లై లేకపోతే చనిపోయేది అలాంటి బీద ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత ఖర్చు పెట్టి అయినా ఆక్సిజన్ కొని ఆ ఖర్చుని తమ పేషెంట్ల దగ్గర నుంచి వసూలు చేసుకోగలవు అందువలనే బీదవాళ్ళు అంత డబ్బు పెట్టలేక అటు కేసి వెళ్లడం లేదు ఒక రోజున ఆ ఆక్సిజన్ ప్లాంట్లో స్టోరేజ్ ట్యాంక్ పేలిపోయి ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోయింది డాక్టర్ సంజయ్ రాత్రింబళ్ళు ప్లాంట్ దగ్గరే ఉండి దాని పునర్నిర్మాణ పనులని పర్యవేక్షించాడు దానికోసం కొత్త ట్యాంక్ని కొని తెప్పించడానికి కూడా అతడు చాలా కష్టపడ్డాడు తన పలుకుబడి అంతా ఉపయోగించి అతను ఆ స్టోరేజ్ ట్యాంక్ని హైదరాబాద్లో తమ ప్లాంట్ దగ్గరికి రప్పించగలిగాడు దానిని బిగించడానికి కావలసిన స్పేర్ పార్ట్స్ దొరికినా వాటిని ప్లాంట్ దగ్గరికి తెప్పించుకోవడానికి వాహనాలు దొరకడం లేదు లాక్డౌన్ మూలంగా వాహనాలు కదలక స్పేర్ పార్ట్స్ ప్లాంట్ దగ్గరికి రావడం లేదు ఈలోగా హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు అడుగంటిపోతున్నాయి రోగులకు ఇచ్చే ఆక్సిజన్ పరిమాణం తగ్గించి సరఫరాని ఒక రోజు మాత్రం పొడిగించగలిగారు వార్డులో ఆక్సిజన్ మీదనే బతుకుతున్న రోగులు చాలామంది ఉన్నారు సప్లై వెంటనే పునరుద్ధరించకపోతే వారిని కాపాడటం చాలా కష్టం స్టాఫ్ అందరూ ఎవరి పరిచయాలని వాళ్ళు ఉపయోగించి ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్ కోసం తీసుకువస్తున్నారు కానీ ఆ సరఫరా సరిపోవడం లేదు తప్పని పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ మేఘనా కలిసి జిల్లా కలెక్టర్ని కలవడానికి వెళ్లారు ఆయనకి తమ హాస్పిటల్ ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరత గురించి చెప్పారు తమ ప్లాంట్లో ప్రొడక్షన్ మొదలయ్యేలోగా ప్రభుత్వ నిల్వల్లో నుంచి కొంత ఆక్సిజన్ని తమకివ్వమని అడిగారు కలెక్టర్ వారి పరిస్థితి అర్థం చేసుకున్నారు గ్లోబల్ హాస్పిటల్ ఇంతవరకు ప్రభుత్వానికి ఎంతో ఆక్సిజన్ని సరఫరా చేశారని ఆయనకి తెలుసు ఆయన తన అధికారాలను ఉపయోగించి ప్లాంట్ పునరుద్ధరణకి కావలసిన స్పేర్ పార్ట్స్ని లాక్డౌన్లో కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా త్వరితగతిన తెప్పించుకునే ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వల నుంచి అవసరమైనంత వరకు ఆక్సిజన్ సిలిండర్లని గ్లోబల్ హాస్పిటల్కి సరఫరా చేయించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ తరువాత వారం రోజుల కల్లా ఆక్సిజన్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైంది ఇక్కడ ప్రదీప్ మన్స్లో జరీనా గురించి ఏదో తెలియని ఆందోళన మొదలైంది జరినా గురించి ఆలోచించకూడదని అతను ఎంత అనుకున్నా ఆమె సంజయ్తో కలిసి కారులో రావడం పోవడం చేయడం అతడికి అసూయగా ఉంది ఆమె వృత్తిరీత్యా సంజయ్తో మాట్లాడుతుందని అనుకోవడానికి వీలు లేకుండా హాస్పిటల్లో రాగిణి లాంటి వాళ్ళు చేసే విమర్శలు చెవిన పడ్డప్పుడల్లా అతని కోపం అవధులు దాటుతోంది ఆమెని కష్టకాలంలో దిక్కులేని దానిలా వదిలిపెట్టి వచ్చానన్న సంగతి మర్చిపోయి ఇప్పుడు ఆమె ప్రవర్తన గురించి ఎందుకు అసూయ పడుతున్నాడో ఎవరూ చెప్పలేరు కోపం పట్టలేక అతను జరీనాకి అతనితో తిరగవద్దని చెప్పడానికి చూశాడు ఆమె అతని మాటల్ని వినిపించుకోకపోయేసరికి మేఘన చేత చెప్పిద్దామని ప్రదీప్ ఆమెని హాస్పిటల్లో ఆమె ఆఫీస్ రూంలో కలిశాడు సంజయ్ జరీనాని తన చుట్టూ తిప్పుకుంటున్నాడన్నది ప్రదీప్ ఆరోపణ సంజయ్ జరీనాని వెంటబెట్టుకుని రోజూ ఆసుపత్రికి రావడం అసలు బాగోలేదు మేఘన అందరూ ఆమె గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అన్నాడు ప్రదీప్ ఆమె గురించి మాట్లాడడానికి మనకి అర్హత ఏముంది ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళతో ఆమె విడుతుంది అందులో అభ్యంతరం ఏమిటి జరీనాని ప్రేమించినట్లు నటించి తల్లిని చేసి వదిలిపెట్టినవాడు తన ఎదురుగా ఉన్న ప్రదీపని మేఘనకి తెలుసు అయినా తెలియనట్లే మాట్లాడుతోంది అది కాదు మేఘన ఆమెకి ఒక కూతురు కూడా ఉంది నువ్వు సంజయ్కి ఇప్పుడిప్పుడే విడాకులిచ్చావు అతను జరీనాతో నైట్ డ్యూటీలు పేరు చెప్పి తిరుగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు మీరు జరీనాకి చెప్పి ఆమె సంజయ్ తోటి తిరగకుండా చూడాలి వాళ్ళిద్దరి విషయంలో మీకు అంత ప్రత్యేకమైన అభిమానం ఏమిటి ప్రదీప్ తన ఇష్టం వచ్చిన వాళ్లతో కలిసి జీవించే హక్కు జరీనాకి ఉంది ఒక పాపకి తల్లి అయింది కనుక ఆమెని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండమని చెప్పలేం కదా నేను సంజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడే అతనికి విడాకులు ఇచ్చేశాను కోర్ట్ ఆర్డర్స్ అన్నవి నామమాత్రమే ఒకవేళ సంజయ్ జరీనాని పెళ్లి చేసుకుంటానంటే నేనే ముందు ఉండి వాళ్ళ పెళ్లి చేస్తాను సంజయ్ ఎలాంటివాడో నాకు తెలుసు నాకు సరిపోడని నేను అతనికి విడాకులు ఇచ్చాను కానీ అతను చెడ్డవాడని కాదు చెప్పింది మేఘన జరీనా నాకు చాలా కాలం నుంచి తెలుసు మేఘన ఆమె ఉస్మానియా మెడికల్ కాలేజీలో నాకు జూనియర్ మొహమాటంగా చెప్పాడు ప్రదీప్ అంటే హానియా తండ్రి ప్రదీప్ అంటే మీరేనా ఏమీ తెలియనట్లు అడిగింది మేఘన ప్రదీప్ మౌనంగా తల ఊపాడు జరీనా మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు అని నా ఉద్దేశం ప్రదీప్ జరీనా మిమ్మల్ని ఎంత ద్వేషిస్తోందో అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తోంది అందువల్లనే ఇప్పటికిప్పుడు ఆమె వేరే రిలేషన్షిప్ మొదలు పెట్టలేకపోతుంది అలాంటి రిలేషన్షిప్ ఆమె మెడకి గుదిబండలాగా మారుతుంది ఆమె సంజయ్ అంటే ప్రేమలో పడుతుందని మీరు భయపడవద్దు అని చెప్పింది మేఘన మీకు ఆమె పట్ల ప్రేమ ఉంటే అదే మాట నిజాయితీతో ఆమెకి చెప్పండి ఆమెని మీ మార్గంలోకి తెచ్చుకోండి అని సలహా ఇచ్చి అతడిని పంపేసింది కాలం ప్రదీప్ స్వభావంలో ఎంతో మార్పు తీసుకువచ్చింది అతడు మారాడని జరీనా అర్థం చేసుకుంటే ఆమె అతడిని మళ్ళా తన జీవితంలోకి ఆహ్వానించగలుగుతుంది అని ఆశించింది మేఘన జరీనా ప్రదీప్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో బెనర్జీ చాలా నిరాశ చెందాడు పెళ్లి అనేది తన స్వేచ్ఛకి ఒక అడ్డం అని ప్రదీప్ ఇంతకాలం వెనకడుగు వేస్తూ ఉండడంతో ప్రదీప్కి పెళ్లి చేయాలన్న బెనర్జీ కోరిక ఇంతకాలం నెరవేరలేదు హానియాని డే కేర్ సెంటర్లో చూసి వచ్చినప్పటి నుంచి అలాంటి మనుమరాలు ఇంట్లో తిరుగుతుంటే బాగుంటుందని ఆయన ఆశపడుతున్నాడు అందువల్లే ప్రదీప్ని పెళ్లి చేసుకోమని జరీనాని ఆయన ఎంతగానో ప్రాధేయపడ్డాడు కానీ ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు జరీనాని తమ ఇంటికి తెచ్చుకోవడానికి ప్రదీప్ మెడలు వంచైనా పెళ్లి చేయాలని ఆయన నిశ్చయం చేసుకున్నాడు కానీ జరీనాని ప్రదీప్కిచ్చి పెళ్లి చేయాలని బెనర్జీ చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి జరీనా నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అంత పొగురుగా ఉంటే నేను తన వెనుక ఎందుకు పడాలి అన్నాడు ప్రదీప్ అక్కడ జరీనా ఇంటిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది మేఘనతో మాట్లాడాక జరీనాకి ప్రదీప్ మీద కోపం నెమ్మది నెమ్మదిగా తగ్గుతోంది హానియాకి తండ్రి సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆమెకి మనసులో అనిపిస్తోంది ప్రదీప్తో తను గడిపిన కాలేజీ రోజులు ఆమెకి గుర్తుకు వస్తున్నాయి జరీనా తల్లిదండ్రులు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు తమ ఆరోగ్యం సన్నగిల్లేలోగా కూతురు వివాహం చేయాలని వాళ్ళెంతగానో ఆశపడుతున్నారు ప్రదీప్ హానియాకి తండ్రి అని తెలియకపూర్వం వాళ్ళు జరీనాని పెళ్లి విషయంలో బలవంత పెట్టలేదు జరీనా అందం చూసి ఆమెకి డాక్టర్గా ఉన్న పేరు ప్రతిష్టలు చూసి ఆమెను పెళ్లి చేసుకుందుకు వాళ్ల మతంలో నుంచే ఎంతోమంది యువకులు ముందుకు రావచ్చు వాళ్ళు హానియాని సొంత బిడ్డలాగా ఒప్పుకుంటారో లేదో అన్న సంశయం వాళ్ళని వెనక్కి లాగుతూ ఉండేది ప్రదీప్ హానియా తండ్రి అని తెలిసాక బెనర్జీ ప్రదీప్ని పెళ్లి చేసుకోమని అడిగాడని తెలిసాక వాళ్ళు అతన్ని పెళ్లి చేసుకోమని జరీనాని బలవంత పెట్టసాగారు ప్రదీప్లో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తే కానీ అతనిని దగ్గరికి రానివ్వకూడదని జరీనా పట్టుదలతో ఉంది ఏం చేయాలో పాలుపోని బెనర్జీ మేఘనని సలహా అడగడానికి రాజేంద్ర ప్రసాద్ని కలిసే నెపం మీద ఆయన ఇంటికి వచ్చాడు రాజేంద్ర ప్రసాద్తో వ్యాపార విషయాలు మాట్లాడటం అయ్యాక ఇద్దరి మాటలు పిల్లల పెళ్లిళ్ల మీదకి మళ్ళాయి మేఘన విడాకులు తీసుకున్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ ఆమె వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు అదే సమయంలో భవన నిర్మాణ రంగంలో పట్టణంలోనే పేరు పొందిన ఒక నిర్మాణ సంస్థ యజమాని అయిన రాజశేఖర్ తను కడుతున్న వెంచర్లో పెట్టుబడి పెట్టమని రాజేంద్ర ప్రసాద్ని కలిశాడు ఆ చర్చల సమయంలో రాజశేఖర్ మేఘనని తన కొడుకు హేమంత్కి ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు హేమంత్ అమెరికాలో చదివి తండ్రికి సహాయంగా ఇండియాలోనే ఉంటూ నిర్మాణ రంగంలోని బాధ్యతలని పంచుకుంటున్నాడు ఇప్పుడు ఆ సంస్థ కడుతున్న వెంచర్ అతని పర్యవేక్షణలోనే జరుగుతోంది రాజేంద్ర ప్రసాద్తో చర్చలలో పాల్గొనడానికి రాజశేఖర్ హేమంత్ని కూడా తీసుకువచ్చి ఆయనకి పరిచయం చేశాడు హేమంత్ రాజేంద్ర ప్రసాద్కి నచ్చడంతో మేఘనకి అతన్ని పరిచయం చేశాడు తండ్రి మనసులోని భావం అర్థం అవడంతో మేఘన హేమంత్ని నిశితంగా గమనిస్తోంది ఆమె సరేనంటే వీళ్ల పెళ్లి ముహూర్తం పెట్టాలని రాజేంద్ర ప్రసాద్ ఎదురుచూస్తున్నాడు బెనర్జీతో మాటల సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురు మేఘనని రాజశేఖర్ కొడుక్కి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు మేఘనని ప్రదీప్కి ఇవ్వమని అడుగుతాడేమో అని రాజేంద్ర ప్రసాద్ అనుమానపడడంతో బెనర్జీకి అటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ టాపిక్ ఎత్తాడు జరీనాని కలిసిన తరువాత హానియా పట్ల మమకారం పెంచుకున్న బెనర్జీ మనసులో రాజేంద్ర ప్రసాద్తో వియ్యం అందాలన్న కోరిక ఇప్పుడు లేదు అందువలనే బెనర్జీ ప్రసాద్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పాడు ఆ తర్వాత బెనర్జీ జరీనాకి ప్రదీప్కి ఉన్న పరిచయాన్ని తన బలవంతం మీద ప్రదీప్ జరీనాని వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోవడాన్ని జరీనా ఆ తర్వాత హానియాకి జన్మ ఇవ్వడాన్ని రాజేంద్ర ప్రసాద్కి చెప్పుకొచ్చాడు నేను చేసిన తప్పుని సవరించుకోవడానికి జరీనాని ప్రదీప్కి ఇచ్చి పెళ్లి చేసి హానియాని మనమరాలుగా అంగీకరించి ఇంటికి తీసుకువెడతానని ఆమెకు చెప్పాను ప్రసాద్ గారు జరీనా నా మాటలు నమ్మడం లేదు ప్రదీప్ కూడా అహం అడ్డు వచ్చి జరీనాని పెళ్లి చేసుకోనంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మీ సలహా కోసం వచ్చాను అన్నాడు జరీనాకి ప్రదీప్కి ఉన్న పరిచయం మేఘనకి తెలుసా ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మేఘన ఎప్పుడూ జరీనా గురించి హానియా గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది తెలియకుండా ఉండదు ప్రసాద్ గారు హానియా గురించి హాస్పిటల్లో అందరికీ తెలుసు అయితే మా పిల్లలిద్దరినీ పిలిచి వాళ్ళ సలహా అడుగుదాం వాళ్ళంతా ఒకటే తరం వాళ్ళు కనుక ఒకేలా ఆలోచిస్తారో అని చెప్పి రాజేంద్రప్రసాద్ మదన్ మేఘనలని ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు రాజేంద్రప్రసాద్ బెనర్జీల వ్యాపార చర్చలు ముగిసేసరికి అన్నా చెల్లెళ్ళు ఇంటికి చేరుకొని ఆ చర్చలలో భాగస్వాములు అయ్యారు రాజేంద్రప్రసాద్ జరీనా ప్రదీప్ల గురించి మేఘనని అడిగాడు బెనర్జీ మనసులోని మాట ఆమెకు చెప్పి తన అభిప్రాయం చెప్పమన్నాడు జరీనాకి మనసులో ప్రదీప్ మీద ప్రేమ ఉన్నా అతను తనని వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్న కోపం పోగొట్టుకోలేకపోతోంది అంకుల్ అందుకే ప్రదీప్ మాట్లాడదామని ప్రయత్నించినా ఆమె దూరం నెట్టేస్తోంది మీరు జరీనాని కలిసిన తర్వాత మీరు ప్రదీప్ని పెళ్లి చేసుకోమన్నారని అడిగినట్లు నాకు చెప్పింది తన కోపానికి కారణం కూడా చెప్పింది ప్రదీప్ మారాడు అన్న నమ్మకం కుదిరితే కానీ ఆమె పెళ్లికి ఒప్పుకోదని నాకు అనిపించింది అని చెప్పింది మేఘన నేను ప్రదీప్కి చాలా చెప్పి చూశాను మేఘనా జరీనాని అడగడానికి వాడికి అహం అడ్డు వస్తోంది అన్నాడు బెనర్జీ అంకుల్ మీరు హానియా భవిష్యత్తు మీద జరీనాకి నమ్మకం ఇవ్వండి ఒకసారి పెళ్లి జరిగాక మీరు కానీ ప్రదీప్ కానీ మళ్ళీ ఆమెతో గొడవపడితే హానియా పరిస్థితి ఏమిటి ఆమె ఒప్పుకోకపోవడానికి అదే ముఖ్య కారణం మీరు కనుక హానియా భవిష్యత్తు మీద భరోసా కల్పించగలిగితే జరీనా ఒప్పుకుంటుందని నా అభిప్రాయం అని మేఘన సలహా ఇచ్చింది రాజేంద్ర ప్రసాద్ కూడా మేఘన అభిప్రాయాన్ని బలపరిచాడు ఒకసారి దెబ్బతిన్నా ఆమె మీ కుటుంబాన్ని అల్లరి పెట్టకుండా తన స్వశక్తితో పైకి వచ్చి కూతుర్ని చక్కగా పెంచుకుంటూ వచ్చింది ఇప్పటికీ ఆమె మీ దగ్గర నుంచి న్యాయం అడగలేదు అలాంటి స్త్రీని మీ ప్రదీప్కి ఇచ్చి పెళ్లి చేస్తే అతడు కూడా సరైన దారిలో పడతాడు మీ అంతటి మీరే ఈ పెళ్లి ప్రపోజల్ తెస్తున్నారు కనుక మీరు హానియా భవిష్యత్తుని కాపాడడానికి ఏం చేద్దామనుకుంటున్నారో చెప్పండి బెనర్జీ గారు అది నచ్చితే మేఘన జరీనాతో మాట్లాడుతుంది అన్నాడు రాజేంద్ర ప్రసాద్ నా తరువాత నా ఆస్తి అంతా హానియాకే చెందుతుంది అంతవరకు గ్లోబల్ హాస్పిటల్లో నాకున్న వాటాని ప్రస్తుతం హానియా పేరు మీద రాస్తాను ప్రదీప్ని కూడా జరీనాని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పిస్తాను అన్నాడు బెనర్జీ ప్రదీప్ సంగతి మీరు అంకుల్ అతడు జరీనా వెనుక తిరిగేలా చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నవ్వుతూ చెప్పింది మేఘనా జరీనా హానియాల జీవితం ఒక గాడిన పడుతోందని ఆమె సంతోషపడింది జరీనా సంజయ్తో కలిసి ఎక్కువ తిరుగుతోందని ప్రదీప్ ఈ మధ్య నాకు ఆమె మీద కంప్లైంట్ చేశాడు అసూయ ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుంది జరీనా సంజయ్ సార్లు మాట్లాడుకునే ఏర్పాట్లు నేను చేస్తాను అది సహించలేక ప్రదీప్ బయటపడతాడు మీరడిగినట్లు ఆమెని కూడా చేసుకుంటాడు అంది మేఘనా మరి జరీనా ఒప్పుకుంటుందా అనుమానంగా అడిగాడు బెనర్జీ జరీనా సంజయ్ని ఇష్టపడటం మొదలు పెడితే నీ ప్లాన్ అంతా తలకిందులవుతుంది ముందే జాగ్రత్తపడు అన్నాడు మదన్ సంజయ్ అంత తేలికగా లొంగిపోతాడని నేననుకోవడం లేదు తన గురించి నాకు బాగా తెలుసు అంది మేఘన ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే thank mm -hmm. you